ఏ ప్రభుత్వానికి అయినా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ ఎక్కడ ఖర్చు పెట్టాలని దానిపైన ఫోకస్ పెట్టుకుంటున్నాను అధ్యక్ష. తప్పనిసరిగా పాలిటెక్నిక్స్ ఐటీఐస్ని బలోపేతం చేయాలి. మొన్న కూడా నేను స్పష్టంగా మాట్లాడాను, ఇండస్ట్రీ లింకేజ్ కూడా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. పక్క రాష్ట్రంలో టాటా సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుని 10% ప్రభుత్వం డబ్బులు ఇస్తే 90% టాటా సంస్థ డబ్బులు ఇచ్చి నర్చర్ చేస్తారనేది ఒక ప్రతిపాదన. అంతేకాకుండా మన రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళందరూ తిరిగి వచ్చి ఒక్కొక్క పాలిటెక్నిక్ దత్తకు తీసుకుని ఇండస్ట్రీకి రిలవెంట్ కోర్సెస్ తయారు చేయండి, వాళ్ళ ప్లేస్మెంట్ కూడా మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ డిస్కషన్ కూడా నేను ప్రారంభించాను అధ్యక్ష. ఇంతేకాకుండా మన ఐఐటి అధ్యక్ష, రెండు నిమిషాలు, ఐఐటి న్యూస్ వీడ్లో కూడా విద్యార్థులను ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. అంటే వ్యవస్థలు ఎట్లా తయారైందంటే, నేను ఒక రిపోర్ట్ అడిగితే ఆటోమేటిక్గా ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆ బాధ్యత వహించాల్సిన బాధ్యత వహించట్లేదు. అవినీతి అంటారా లేదంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారా, ఎప్పుడు జరిగిందంట, ఎలాంటి సందేహం లేదు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల అన్ని వ్యవస్థలు కూడా తప్పుదారు సెట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను కూడా ఆగస్ట్ నుంచి ఆల్రెడీ అధికారులు చెప్పాను, ఇప్పటికి నేను మీకు నెల టైం ఇచ్చాను, అన్ని రెడీ చేసుకోండి. సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి, నేను వెళ్తాను, అన్నీ చూస్తాను, నాకు ఎలాంటి సందేహం లేదు. పాలిటెక్నిక్లు కానివ్వండి, IIITలు కానీ, ఐఐటిఐలు కానివ్వండి, ఇది ప్రధానంగా ఏంటంటే అదనంగా అవసరమైన రిపేర్ వర్క్స్, రిపేర్స్ అండ్ రెట్రోఫిట్టింగ్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, దీనికి అదనంగా ఒక 2 కోట్ల 70 లక్షల రూపాయలు అవుతుంది. రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది. అది ఆల్రెడీ నా అధికారులు నాకు చెప్తాం జరిగింది, తొందరలోనే ఆ పనులు కూడా నేను ప్రారంభిస్తాను. అధ్యక్ష, నేను కూడా కోరేది గౌరవ సభ్యుల్ని ఒక 10 రోజుల ముందర కొంచెం ప్రశ్నలు పంపించమని కోరుతున్నాను అధ్యక్ష, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. ఎందుకంటే అధికారులు నాకు రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఫోటోలు కూడా తెప్పించుకున్నాను అధ్యక్ష, మీకు ఆ ఫోటోలు కూడా ఒకసారి చూపిస్తాను. మీరు అడుగుతారు నా నుంచి, అందుకే ఫొటోస్ కూడా తెప్పించా, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఫొటోస్ అన్ని కూడా తెప్పించా, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి కూడా తెప్పించా, టాయిలెట్స్ కూడా ఎలా ఉన్నాయని నేను ఫోటోలు తెప్పిస్తాను జరిగింది అధ్యక్ష. సో అన్ని తెప్పించాను, మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అప్ టు స్టాండర్డ్, దెర్ ఇస్ నో అంబిగ్యూటీ, ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో నేను కూడా ఇప్పుడు సిస్టమేటైజ్ చేయాలి, ఇది ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. గత 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ పాలిటెక్నిక్, ఐటీఐ, ఏ ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసాం, అసలు అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి, టీచర్ టు స్టూడెంట్ రేషియో ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా టాయిలెట్స్, ల్యాబ్స్, స్కూల్స్ రేషియో, క్లాస్ రూమ్స్ రేషియోస్ ఎలా ఉన్నాయి, దానిపైన ఒక డాష్ బోర్డ్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మేము తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఇట్ టేక్ అనదర్ 1 మంత్ పడుతుంది, అది పబ్లిక్ నేను ఓపెన్ చేస్తాను. చేసి ఎక్కడిగా దారి తప్పిన బండి సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. కానీ నేను కూడా మెంబర్స్ని కోరేది టైం కావాలి అధ్యక్ష నాకు, ఎందుకంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మంత్రులతో అదేవిధంగా సెక్రటరీలతో మీటింగ్ పెట్టారు, రిసోర్స్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంచెం రిసోర్స్ టైప్కి టైం పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను. యూనివర్సిటీల దగ్గర నుంచి కేజీ వరకు తప్పనిసరిగా మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి దారి తప్పిన వ్యవస్థను సరైన దారిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మనసున్న మంచి మనిషి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే వ్యక్తి, హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనునిత్యం సమాజ సేవ కోసం తప్పించే హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయ్ భాస్కర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా విస్తృతంగా పేదలకు సేవ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుధీర్ ముత్తుకూరు.